Hi everyone, welcome to KS Academy. AP Endowment Executive Officer Grade 3 Mains Examination Point of View లో కార్య నిర్వహణ అధికారి నియమకము మరియు విధులకు సంబంధించిన ప్రశ్నలు వాటి సమాధానాల గురించి ఎపిసోడ్ 1 లో తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఎండోమెంట్ యాక్ట్ లోని ఏ సెక్షన్ ప్రకారం కమిషనర్ను నియమిస్తారు? ఆన్సర్, ఎండోమెంట్ యాక్ట్లోని సెక్షన్ 3 ప్రకారం కమిషనర్ను నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, తిరుమల తిరుపతి దేవస్థానపు నిర్వహణ కోసం ప్రభుత్వం ఎండోమెంట్ యాక్ట్ ఏ సెక్షన్ను అనుసరించి కార్య నిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తుంది? ఆన్సర్, తిరుమల తిరుపతి దేవస్థానము కార్యనిర్వహణ కోసం ప్రభుత్వము ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 91A ప్రకారం కార్య నిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తుంది. కావున సెక్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ధార్మిక సంస్థలో ట్రస్టులోని సభ్యులు అర్హతను కోల్పోతే ఎండోమెంట్ యాక్ట్లోని ఏ సెక్షన్ ద్వారా తొలగిస్తారు? ఆన్సర్, ధార్మిక సంస్థలో ట్రస్టులోని సభ్యులు అర్హతను కోల్పోతే ఎండోమెంట్ యాక్ట్లోని సెక్షన్ 28 ప్రకారం తొలగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎండోమెంట్ యాక్ట్ 1987 ప్రకారం దేవాలయాలను ఎన్ని రకాలుగా విభజించి ఉన్నారు? ఆన్సర్, ఎండోమెంట్ యాక్ట్ 1987 ప్రకారం దేవాలయాలను 4 రకాలుగా విభజించి ఉన్నారు. కావున ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కార్య నిర్వహణ అధికారి వేతనం, భృతులు, పింఛను, ఇతర చెల్లింపులకు సంబంధించిన ఏ నిధి నుండి చెల్లిస్తారు? ఆప్షన్ ఏ అగంతుక నిధి, ఆప్షన్ బి ధార్మిక నిధి, ఆప్షన్ సి సంఘటిత నిధి, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్, కార్య నిర్వహణ అధికారి వేతనం, భృతులు మరియు పింఛను, ఇతర చెల్లింపులకు సంబంధించిన నిధిని సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. కావున ఆప్షన్ సి ఈజ్ ద రైట్.